सब्सक्राइब पक्न बेल ऐका क्ली अंदर की चिकेन हली ईजी एनेबो इंटर सिंपल कोई इंग्रीडेंट्स यूजको नेक्स्ट वीडियो चूसे चिकेन 300 ग्राम साय मिनपप्पु कंदिपप्पु पच्ची शनग पप्पु मूड वन वन स्पून टू स्पून कोत्तिमीर पुदीना गरम मसाला पच्ची मिरपकाय गरम मसाला चूपिस्तुन्नानु चूडंडि वन स्पून नुव्वुलु ब्लैक पेपर ఒక స్పూన్ కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇది హలీం కదండి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది पैन तीसुकुना चूसारु कदा नेनु पैन लो अनुकोंडी मनकी अंटू पड़कंडा उंटुंदी इप्पुडु अल्लं पेस्ट याड चेस्तुन्नानु ओक 2 स्पून पेप्पर स्पून याड चेसुकुन्नानु इदि बागा फ्राई अव्वालंडी हलीम लो लेकपोते अल्लं वासन वस्तू उंटुंदन्नमाट मीरु डैरेक्ट गा पैन लो अला चेसुकुन्नारु अनुकोंडी दांट्लोने चिकेन वेसुकोनि ओक 4-5 विजिल्स तेप्पिंचुकोवच्चु अन्नमाट फ्राई अयिपोयिंदंडि इप्पुडु अल्लं वेल्लुल्लि पेस्ट दींट्लो मनं तीसुकुन्न 300 ग्राम्स चिकेन याड चेसुकुंदां चिकेन वेसेसुकुन्न तर्वात दांट्लो कोंचेम टेस्ट की सरिपड़ा साल्ट ब्लैक पेपर 15-20 वेसुकोंडि दांट्लो ओक ग्लास वाटर पोसुकोवालि वाटर वेसुकुन्न तर्वात कोंचेम पसुपु वेसुकोनि पैन मूत पेट्टेसुकोनि ओक 5 विजिल्स वच्चेदाका वदिलेसि चिकेन कदंडि 5 अयिते सरिपोतुंदि కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ ని సన్నగా పొడిగా కట్ చేసుకోవాలండి బా డీప్ ఫ్రై చేసుకొని ఉండదు మీకు ఆనియన్స్ తీసుకోమని చెప్పడం మర్చిపోయానండి ఇది బా ఫ్రై చేసుకోవాలి సిమ్ లో పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట మనకి రెడ్ గా ఫ్రై అవ్వాలి బా ఆనియన్స్ అనేది చూస్తున్నారు కదా అలా రెడ్ గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అన్ని తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి ఆల్్రెడీ చికెన్ మనం పక్కన పెట్టేసుకున్నాం కదా 5 విజిల్స్ వచ్చేటప్పుడు ఇంకో pan లో ఒక 5 స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకొని మనం ఫస్ట్ తీసుకున్నాం కదా పప్పులని ఒక దగ్గరతో యాడ్ చేసుకొని బా ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్ తీసుకున్న పప్పులు అన్నీ బాగా ఫ్రై అయిపోవాలి రెడ్ గా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో నువ్వులు యాడ్ చేసుకోవాలి ఫస్ట్ నువ్వులు యాడ్ చేసుకున్నారు అనుకోండి మొత్తం మాడిపోతాయి అన్నమాట అందుకని లాస్ట్ యాడ్ చేస్తున్నాను నేను నువ్వులు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనంతా
ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం కూల్ అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్న ఘీ ఉంది కదండి, దాంట్లోనే ఒక స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది వేడెక్కే లోపల మనం ఇందాక ఫ్రై చేసుకున్న పప్పులన్నీ చల్లారిపోయాయండి. దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇది మాత్రం చాలా సాఫ్ట్గా స్మూత్ పేస్ట్ అయ్యేదాకా మిక్సీ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకో. ఫుడ్ ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. అది బాగా ఫ్రై అయిపోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మిర్చి యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుని అంత వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది దాంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. మన ఇష్టం 3 గ్లాసెస్ అయినా 4 గ్లాసెస్ అయినా ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకున్నాం కదండి ఓట్స్, 2 స్పూన్స్ ఓట్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓట్స్ వల్ల థిక్నెస్ అనేది వస్తుంది హలీమ్కి. మీరు ఇంకా థిక్నెస్ కావాలనుకుంటే చికెన్తో పాటునే మనం ఎర్రగా ఉప్మా చేసుకుంటాం కదండి, అది ఒక చిన్న గ్లాస్ చికెన్తో పాటు కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు కారం చాలలేదు అనుకుంటే కొంచెం మన రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు అది కుక్ అవ్వాలండి. కుక్ అయ్యే లోపల ఫస్ట్ మనం చికెన్ ఉడికించుకున్నాం కదా, అది పప్పు గుజ్జతో బాగా సాఫ్ట్గా చూసారు కదా చికెన్ అలా బాగా సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇది కుక్ అయిపోయిందండి, గ్రేవీలో ఇది వేసేసుకోవాలన్నమాట. ఇది వేసుకొని బాగా దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి. కావాలంటే పైనుంచి ఇంకా నెయ్యి వేసుకున్నా మన ఇష్టం అనమాట. ఎంత నెయ్యి అయినా వేసుకోవచ్చు. హలీమ్కి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగా వస్తుందండి.
కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పైన. కొద్దిసేపు ఉడికిన తర్వాత పైనుండి మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని లిడ్ పెట్టి ఇంకొంచెం సేపు ఉడకాలండి. ఉడికితే ఆనియన్ ఫ్లేవర్ అన్నీ బాగా హలీమ్కి పడతాయన్నమాట. చూసారు కదా హలీమ్ రెడీ అయిపోయింది. హోమ్ మేడ్ హలీమ్ ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి హలీమ్ రెడీ. హలీమ్ వేడిగా ఉంటేనే చాలా బాగుంటుందండి.